తెలుగు తమిళ మలయాళ కన్నడ భాషల్లో 2000కు పైగా పాటలు పాడి దక్షిణ భారతదేశంలోనే ఎంతో మంచి గాయనిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి గాయని కల్పన గారు ఈరోజు మన సంతూర్ జుమందినాథం కార్యక్రమానికి రావటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. வணக்கம் கல்பனா அவர்களே. ஈடிவி பிரேட்சகுலக்கு நான் நமஸ்காரம். மீக்கு నేను తమిళ్లో అడిగితే తను తెలుగులో సమాధానం చెప్పింది. ఓకే, బాలనటిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా, గాయనిగా, బహుముఖ ప్రజ్ఞా పాఠవాలతో ఎంతోమందిని అభిమానులుగా మార్చేసుకున్నటువంటి కల్పన గారు శ్రీ టిఎస్ రాఘవేంద్ర దంపతుల ముద్దుల కూతురు. వారు ఈరోజు సంతూర్ జుమందినాథం కార్యక్రమంలో బోలెడన్ని పాటలు పాడి, బోలెడన్ని కబుర్లు చెప్పి మనల్ని అలరించడానికి ఇక్కడికి వచ్చినందుకు మనందరం మరొక్కసారి థ్యాంక్స్ చెప్తూ కార్యక్రమాన్ని ప్రారంభించేద్దామా? కార్యక్రమాన్ని ప్రారంభిద్దామా అనే బదులు మాటామంతి పాటలతో ప్రారంభిస్తే బాగుంటుంది. అండ్ ఉంగళ పతి నీకు కొంచెం వివరమా సొల్లుంగ మేడం. ఐ స్టార్టెడ్ మై కెరీర్ యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్ అట్ ది ఏజ్ ఆఫ్ 3.5. తర్వాత ఐ వాజ్ డూయింగ్ డబ్బింగ్ ఫర్ వేరియస్ చైల్డ్ ఆర్టిస్ట్ లైక్ శ్యామిలి, సుజిత గారు వీళ్ళందరికీ. తర్వాత మ్యాక్సిమం మలయాళం, తెలుగు, తమిళ్ ఈ మూడు లాంగ్వేజెస్ నటించాను నేను. ఈ మూడు లాంగ్వేజెస్లో ఆల్మోస్ట్ ఐ వుడ్ హావ్ డన్ 30 to 35 ఫిలిమ్స్. బీయింగ్ అ సింగర్, కమింగ్ టు దాట్, మా డాడీ, మమ్మీ ఇద్దరు సింగర్స్. వాళ్ళు స్టేజ్ సింగర్స్, లైట్ మ్యూజిక్ సింగర్స్ అన్నమాట. చిన్నప్పటి నుంచి నేను ఫస్ట్ ఒక సాంగ్ విన్నాను, ఒకరు పాడి నేను అది విన్నాను అంటే అది ఫస్ట్ మా డాడీ. వాళ్ళు డాడీ వాయిసే, ఆయనే నాకు ఇన్స్పిరేషన్. ఆయన ఆయనలో ఉన్న ఒక స్పెషాలిటీ ఏంటంటే పాడుతున్నప్పుడు హీ విల్ నాట్ కాపీ ది ఎగ్జాక్ట్ సేమ్ థింగ్. హీ జస్ట్ టేక్స్ ఇట్ యాజ్ అ రా మెటీరియల్, అది ఇంకా ఆయన స్టైల్ ఫుల్గా కలిపి అదే ఒక డిఫరెంట్ స్టైల్గా బయట వస్తుంది అన్నమాట. ఐ గాట్ రియలీ ఇంప్రెస్డ్. ఈవెన్ దో ఐ గాట్ ఇంప్రెస్డ్, ఐ షుడ్ థ్యాంక్ మై అమ్మమ్మ, శ్రీమతి లక్ష్మీ అమ్మ. ఆమె నన్ను డాన్స్ క్లాస్కి, పాట క్లాస్కి, అన్నిటికి ఆ టేస్ట్ చూపించడం అంటే ఆమె. అండ్ లేటర్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ ఫ్రమ్ మై ఫాదర్ ఫస్ట్, అండ్ దెన్ మై గురుజీ లయ చుడరొళి మధురై టి శ్రీనివాసన్ సార్, హూస్ ఆల్సో పర్క్యుషనిస్ట్ అండ్ అ మృదంగిస్ట్ కూడా. ఐఎమ్ వెరీ బ్లెస్సెడ్ టు బీ హిస్ స్టూడెంట్ అట్ దిస్ పాయింట్. ఐ వుడ్ లైక్ టు ఎక్స్టెండ్ మై గ్రాటిట్యూడ్ టు మై గురుజీ. అండ్ దెన్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ Western classical from Mr. అగస్టిన్ పాల్ సార్. అంటే నేర్చుకోవడం చాలా ఇష్టం నాకు. ఎనీ ఫీల్డ్ విబి అది ఇంప్రూవ్ చేయడం, ఇంకా నేర్చుకోవడం అంటే పిచ్చి, ఇష్టం కూడా లేదు నాకు పిచ్చి. సో దట్ ఈస్ హౌ ఐ అండ్ యాజ్ మై డాడ్ వాజ్ ఆల్రెడీ ఇన్ దిస్ ఫీల్డ్, ఇట్ వాజ్ నాట్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ టు గెట్ ది ఎంట్రీ, బట్ ఐ హ్యాడ్ అ వెరీ టఫ్ టైమ్ these many years, you know, to come up to this level. Foundation anta strong ga undi kabatte ee roju kalpana ante classical, western classical, melody, folk, what not, you just name it. Idi kavali ani adigite ee voice okkate perfect ga paadagaladu ani musicians andaru cheta sebhash anipinchukuna. Okay, oka gayani kalpana. Thank you so much, I'm so honored. I'll try to keep it up. And alage khadgavane cinemalo, krishnavamsi gari cinemalo ముసుగు వెయ్యొద్దు మనసు మీద అనే పాట, కుర్రాళ్ల రెక్కల్ని తుఫాను వేగాలతో అని లిరిక్ ఎంత అద్భుతంగా ఉందో మీ పాట ఆ వాయిస్లో, మీరు పాడిన పద్ధతి నిజంగా రెక్కలొచ్చి ఎగిరిపోయిన ఫీలింగే వచ్చింది ఆ టెంపోలో. సో అద్భుతమైన పాట మా కోసం ఒకసారి. ఎగరమి పాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో,
ముసుగు వైద్యుత్తు మనసు మీద వలరు వైద్యుత్తు వయసు మీద ఎగరని పాలికు రళ్ళర కలి తుఫాను వేగాలతో ఎవడి ఆనందం మాడదంటే ఒప్పుకోలేరా అనుభవించండి తెలియదంటే తప్పు అంటారా మనసు చెప్పింది మనకు వేదం కాదని వారెళ్ళరు మనకి తోచింది చేసి చూద్దా ఎవరు ఏమంటూ ఏందిరా ముసుగు వైద్యుత్తు మనసు మీద వలరు వైద్యుత్తు వయసు మీద హే ముసుగు వైద్యుత్తు వలరు వైద్యుత్తు ఎగరని పాలి తుఫాను వేగాలతో स्वागतिस्तुंडगा मनसुदे డిస్టర్బెన్స్ లాస్ట్ లో లిరిక్స్ యాక్చువల్ గా కొంచెం కాన్సన్ట్రేట్ చేసి పాడుతున్నప్పుడు కొద్దిగా మర్చిపోయాను. సహజమది, ఇట్స్ న్యాచురల్. అండ్ అలా చాలా బాగుంది. అండ్ సో దట్ యు నో, ఒక మంచి బ్రైట్ స్మైల్ మేము చూడగలిగాం. థ్యాంక్స్ ఫర్ దాట్. అండ్ యాక్టింగ్, డబ్బింగ్, సింగింగ్, ఈ మూడు ప్రొఫెషన్స్లోనూ యూఆర్ సక్సెస్ఫుల్ అండ్ పాపులర్. మెయిన్గా సింగింగ్ని ప్రొఫెషన్గా తీసుకోవడానికి గల రీజన్ ఏంటి? జస్ట్ బికాజ్ యువర్ పేరెంట్స్ ఆర్ ఇన్ టు? లేదు, నిజం చెప్పాలా? నిజమే చెప్పాలి. నిజమే చెప్పాలి. ప్లీజ్. ఈ లైట్స్ అంటే నాకు అలర్జీ. స్టూడియో లైట్స్ అంటే నాకు సీరియస్గానే అలర్జీ. అవే కదా పాపం మనం మన ఒక అద్భుతమైన సెట్లో మనల్ని ఎలివేట్ చేసి చూపించేది. లేదు, యాక్చువల్గా చెప్పాలంటే యాక్ట్రెస్, యునో, వీ సే వీ కాల్ ఇట్ ఇస్ అ వెరీ ఈజీ థింగ్, బట్ సీరియస్లీ ఇట్ ఇస్ వెరీ టఫ్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద వెదర్, క్లైమేట్, వాట్ ఎవర్, ఆ మేకప్ వేసుకుని కూర్చోడం, వెయిట్ చేసి ఆ లైటింగ్ అడ్జస్ట్ చేస్తారు చూడండి. బయట లొకేషన్లో సన్లైట్ సరిగా రాలేదంటే అది ఎప్పుడు కరెక్ట్గా వస్తుందో ఆ ఒక్క షాట్, హార్డ్లీ ఇట్ వోంట్ బి ఈవెన్ 1 మినిట్. ఆ షాట్ కోసం పొద్దున్న మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వెయిట్ చేస్తారనమాట. నేను అలా చాలా కష్టపడ్డాను. ఐ డిడ్ అ ఫిలిం ఇన్ తెలుగు కాల్డ్ సీతారామ కళ్యాణం, ఐ గెస్ బాలకృష్ణ సార్స్ మూవీ. ఐ డిడ్ యాస్ ద హీరోయిన్ ఇన్ హర్ చైల్డ్హుడ్ ఏజ్. అప్పుడు రాజమండ్రిలో స్టీమర్లో హీరో చిన్నప్పటి నుంచి స్టీమర్లో వెళ్ళడం, ఆ సాంగ్స్ అని. అప్పుడు ఏమైందంటే నాకు బోటింగ్లో వెళ్ళడం అంటే నాకు ఇష్టం ఉండదు, నాకు చాలా భయం. అంత దూరం మా అమ్మమ్మ వస్తారు ఎప్పుడు షూటింగ్కి, అంత దూరం కెమెరా ఉంది, ద కెమెరాస్ ఇన్ ద షోర్, వీఆర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద యునో ద రివర్ ఆఫ్ వాట్ ఎవర్. చాలా భయం వేసింది. నాతో కూర్చున్న అబ్బాయి వచ్చి అంటాడు, అసలు వాడికి ఏం భయం లేదు. నేను చాలా, నాకు చాలా భయం వేసింది. అసలు అమ్మమ్మ పక్కన లేరు అంటే పిల్లలు ఇరిటేట్ అవుతారు చూడండి. ఆ టైంలో పెద్దవాళ్ళు మనతో లేనంటే చాలా ఒక భయం వేస్తుంది. సైకాలజికలీ ఆల్సో దే గెట్ ఎఫెక్టెడ్. బట్ దిస్ ఈస్ అ ఫీల్డ్ వేర్ వీ ఫేస్ సో మెనీ థింగ్స్, వెదర్ వీ బీ సింగర్ ఆర్ వాట్ ఎవర్. బట్ నాకు బీయింగ్ అన్ యాక్ట్రెస్, యాజ్ అన్ ఆర్టిస్ట్, సింగింగ్ వచ్చి ఇంకా చాలా ఇంట్రెస్ట్. సో యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్ దిస్ హెస్ యాక్చువల్లీ హెల్ప్డ్ మీ అవుట్, బికాస్ వెన్ వీ సింగ్
నార్మలీ మనకి ఆ కెమెరా సెన్స్ కొంచెం ఉంది, ఆ క్యారెక్టరైజేషన్ సెన్స్ కొంచెం ఉంది. కాబట్టి ఒక క్యారెక్టర్తో కలిసి పాడడం, ఆ క్యారెక్టర్ నటిస్తే ఎలా ఉందని మనకు తెలుసు, ఆ క్యారెక్టర్ పాడితే ఎలా. ఎగ్జాక్ట్లీ. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ డబ్బింగ్ చెప్పడం మూలంగా కూడా అడ్వాంటేజెస్ ఎన్ని ఉంటాయి అనేది ఎక్స్ప్రెషన్ వైస్. చాలా ఎమోషనల్. ఎగ్జాక్ట్లీ. దేవిశ్రీ ప్రసాద్ గారు మీ కాంబినేషన్లో వచ్చినటువంటి ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి. అందులో కలుసుకోవాలనే సినిమాలో చెలియా చెలియా సింగారం అనే పాట మా అందరికీ చాలా ఇష్టమైన పాట. మా కోసం పాడతారా ప్లీజ్? తప్పకుండా. అసలు ఆనందాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే కల్పన పాట వినాలి అనిపించేంత గొప్పగా పాడింది కదా. లేదు, పెద్ద మాట అన్నది మీ సంస్కారం. ఇప్పటి వరకు మీరు పనిచేసినటువంటి మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే నాకు తెలిసి ఆల్మోస్ట్, నాకు తెలిసే కాదు ప్రపంచం అంతా తెలిసే, ఇళయరాజా సార్ దగ్గర నుంచి మీరు ఇప్పుడు వస్తున్న మ్యూజిక్ డైరెక్టర్స్ వరకు అందరితోనూ వర్క్ చేసిన వాళ్ళు, మీకు వాళ్ళందరి దగ్గర పనిచేస్తున్నటువంటి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఐ బిలీవ్ నోబడీ వుడ్ హావ్ గాట్ దిస్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు యంగ్ జనరేషన్ సింగర్స్కి చెప్తున్నాను. ఐ బీన్ వర్కింగ్ విత్ ఎంఎస్వి అంకుల్ ఫర్ ది పాస్ట్ 15 ఇయర్స్. మై డాడ్ వాజ్ వర్కింగ్ యాజ్ అన్ అసిస్టెంట్ ఫర్ హిమ్ ఫర్ సెవెరల్ ఇయర్స్ అండ్ ఫర్ ఇళయరాజ అంకుల్ ఆల్సో. ఎక్స్పీరియన్స్ అని చూస్తే అంత పెద్దవాళ్ళు నుంచి ఇప్పుడు ఉన్న పెద్దవాళ్ళు వరకు చాలా, వాళ్ళు ఒక్కొక్కరు స్టైల్స్, ఒక్కొక్కరు వే ఆఫ్ డూయింగ్ థింగ్స్, ఎవ్రీథింగ్ వాజ్ టోటలీ డిఫరెంట్ అండ్ ఐ హావ్ రియలీ లెర్న్డ్ అ లాట్. పాత స్టైల్లో అందరూ ఎంత కాన్సన్ట్రేషన్ ఇచ్చి
ఎంత డివోషన్తో ఆ సాంగ్స్ ఐ జస్ట్ థింక్ ఆఫ్ హౌ సుశీల అమ్మ వుడ్ హావ్ సంగ్, హౌ జానకి అమ్మ వుడ్ హావ్ సంగ్, హౌ టిఎంఎస్ అంకల్ ఆర్ ఘంటసాల సార్ హూ ఎవర్ యునో, వాళ్ళు అన్నీ చేసేసి వెళ్ళిపోయారు. ఇంకా మేము కొత్తగా ఏం చేయడానికి అసలు ఏం లేదు, 100% కొత్తగా చేయడానికి ఏం లేదు. బట్ ఇనఫ్ దట్ అట్లీస్ట్ వీ లెర్న్ థింగ్స్ ఫ్రమ్ దెమ్ బికాస్ దే ఆర్ ఆల్ యూనివర్సిటీ అన్నమాట. మనకి చదవడానికి బోల్డ్ డిగ్రీస్ ఉన్నాయి, బోల్డ్ బుక్స్ ఉన్నాయి, బోల్డ్ డేటాబేస్ ఉన్నాయి. ఇట్ ఈస్ ఇనఫ్ దట్ వీ లెర్న్ ఫ్రమ్ దెమ్ అండ్ వీ కీప్ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ గ్రేట్. దానికి ఒక 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 జన్మం సరిపోదు దానికి కూడా. సో పెద్దవాళ్ళు మన మనకి ఎవరైతే యూనివర్సిటీగా మనం అభివర్ణించామో వాళ్ళందరి దగ్గర నుంచి అసలు ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ నేర్చుకుంటే చాలు ప్లేబ్యాక్ సింగర్స్గా ఈరోజు టాప్ మోస్ట్ పొజిషన్లో ఉండొచ్చు అన్న కల్పన చెప్పిన మాటల్ని నేను ఏకీభవిస్తున్నాను. అయితే కల్పనతో మాట మంతి కొనసాగిస్తూ ఉంటే నాకు తెలుసు, నేను ఒక చిన్న మాట చెప్పానంటే మీరందరూ నన్ను ఏమనుకుంటారో నాకు తెలుసు, అయినా తప్పట్లేదు. సంతూర్ జుమ్మంది నాదంలో ఒక చిన్న బ్రేక్, చిన్న విరామం తర్వాత సంతూర్ జుమ్మంది నాదం కార్యక్రమంలోకి పునః స్వాగతం. అప్పో మీ అమ్మ గొప్పది, అందం పోగేసి కన్నది అని మిమ్మల్ని ఎవరన్నా టీస్ చేశారా అబ్బాయిలు? లేదు. మెనీ పీపుల్ హావ్ బ్లెస్డ్ మీ దట్ యువర్ మామ్ ఇస్ రియల్లీ బ్లెస్డ్ టు హ్యావ్ యూ. అబ్బాయిలు యాక్చువల్గా జనరల్గా నన్ను చూస్తే కొంచెం టు ద మ్యాక్సిమం దే క్యాన్ స్పీక్ బిహైండ్ మీ బట్ నాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, ఎందుకంటే స్కూల్ టైంలో కొడతాను. ఐ హావ్ రియలీ హిట్ ద బాయ్స్ ఇన్ మై క్లాస్ వెన్ ఐ వాస్ డూయింగ్ మై హైయర్ సెకండరీ. చాలా మంచి క్రెడిట్ హిస్టరీ ఉంది. వాట్ టు డూ, సమ్ టైమ్స్ వెన్ వీ ట్రై టు డిఫెండ్ అవర్ సెల్వ్స్ వీ హ్యావ్ టు యూజ్ ఇట్ యు నో. యు షుడ్ బి లైక్ దాట్. గొంతులోనేమో మధురం, మనిషి చూస్తేనేమో కొట్టేస్తాను అంటుంది. ఈ కలబోతే మనం చాలా రేర్గా చూస్తూ ఉంటాం, అదే కల్పన. నేను ఆ పాట ఎందుకు మెన్షన్ చేశానో ఈ పాటకి మీకు అర్థమైపోయే ఉంటుంది. అంతలేదు చెప్పండి. ఒక్కసారి మీరు ఆ పాట పాడతారు? డెఫినెట్లీ, ఇట్స్ అ ప్లెజర్. ప్లీజ్. జగదే కవీర కుమార వలచాను నిన్ను మనసారా
ఎక్కడ ఉంది ఆ నోట్ అంత ఈజీగా యాక్చువల్గా చాలా తక్కువ ఒరిజినల్ శృతి వచ్చి సి మైనర్ సి మైనర్ లో ఇదే ఒరిజినల్ యాక్చువల్గా ఇప్పుడు ఇంత స్ట్రెయిన్ చేయాలనుకుని కొంచెం గించాను ఎలా ఇలా అండ్ దట్ పాడింది ఈ పాట అంజి సినిమాలో డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం గారితో రైట్ ఇలాంటి కొన్ని సంగతిలో అదని వాళ్ళ అంకుల్ పాడిన సంగతి నేను కాపీ చేసి పాడాను ఇప్పుడు ఆయన పాడారు ఆయన స్టైల్ అనమాట అది అది అలా వచ్చేస్తుంది పక్కన ఎవరు పాడినా సరే ఆయనకి ఇన్ఫ్లుయెన్స్ కానీ సింగరే లేరు ప్రపంచంలో రైట్ మీకు బాగా ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా సరే మీరు బాగా పాడగలరు అని అనుకునే పాటని వేరే ఎవరి చేతనన్నా పాడించినప్పుడు మీ ఫీలింగ్స్ ఎలా ఉండేవి ఫర్ ఎవ్రీ సింగర్ ఇట్ వుడ్ హ్యావ్ హ్యాపెన్డ్ బట్ ఐ హ్యావ్ నథింగ్ టు ఫీల్ బికాస్ అంటే ఒక నిజం చెప్పాలంటే ఐ డోంట్ నో హౌ ద మ్యూజిక్ డైరెక్టర్స్ వుడ్ టేక్ ఇట్ బట్ దిస్ ఇస్ అ ఫ్యాక్ట్ ఐ థింక్ I must tell the fact. My dad used to say, because since he is also a music composer, oka paata anedi ante it is like a mother giving birth to a child. The music director is the first owner of the song. The mother is the first owner, you know. Mother doesn't have much interest on the baby. Nobody else in this world will have. అర్థమైందండి నేను ఏం చెప్తున్నానంటే అంటే వాళ్ళే ఆ సాంగ్ ని దే ఆర్ గివింగ్ బర్త్ టు ద సాంగ్ ఎగ్జాక్ట్లీ దే నో వాట్ ద సాంగ్ ఇస్ బికాస్ దే ఆర్ ద వన్ హూ హావ్ కన్సీవ్డ్ ఇట్ అండ్ హూ హావ్ బ్రాట్ ఇట్ ఫోర్త్ అవుట్ దే నో వాట్ ద సాంగ్ ఇస్ సో డెఫినెట్లీ ఇట్ ఇస్ అ మదర్స్ డ్యూటీ టు గివ్ ద బెస్ట్ ఫర్ హర్ చైల్డ్ వీఆర్ లైక్ సింగర్స్ ఆర్ యాక్ట్రెస్ ఎనీబడి అదర్ పీపుల్ వీఆర్ ట్రైంగ్ టు డెకరేట్ ద చైల్డ్ సమ్ టైమ్స్ ఇట్ హ్యాపన్స్ ఇఫ్ దట్ ఇస్ ఇఫ్ సమ్వన్ ఎల్స్ డెకరేట్స్ ఇట్ ఈవెన్ మోర్ బ్యూటిఫుల్ to be appreciated or someone who decorates less than that the mother has to take care we can't do anything about it chaala andanga chepparu chaala pedda fact kuda idi prema define cheyamante em chestaru em antaru asalu love what is love I would say rather than love I would say god is love truly that is the truth god is love not love is god because manaki prema ante em ani how we came to know because we say యాడమ్ అండ్ ఈవ్ అదియమ్ అండ్ హవ్యవతి అంటారు ఋగ్వేదంలో బైబుల్లో యాడమ్ ఈవ్ అంటారు ఖురాన్లో అద్మ హవ్వ అంటారు ఎవ్రీథింగ్ ఇస్ ద వన్ ద ఫస్ట్ ద మ్యాన్ అండ్ ద ఉమెన్ ఇట్ ఇస్ గాడ్ హ్యాస్ డెమాన్స్ట్రేటెడ్ లవ్ త్రూ దెమ్ ఇట్ ఇస్ ఆల్ త్రూ ద క్రియేషన్ వెన్ వీ సీ ద నేచర్ వెన్ వీ సీ గుడ్ పీపుల్ వెన్ వీ సీ స్వీట్ పీపుల్ వెన్ వీ హియర్ గుడ్ మ్యూజిక్ యా ఇట్ ఇస్ ఆల్ అ పార్ట్ ఆఫ్ లవ్ దట్స్ వాట్ ఐ ఫీల్ యా డెఫినేషన్ ఇవ్వమంటేనే బోలెడని మాటల్లో డెఫినేషన్ అయితే ఇచ్చాము అంటే ఎక్కువ మాట్లాడుతున్నాను అని చెప్తున్నా నేను చెప్పానా అసలు మీరు అలా దాన్ని తప్పక అర్థం చేసుకోకూడదు నా ఉద్దేశం ఏంటంటే ప్రేమ అనేది ఒకే ఒక వాక్యంలో డిఫైన్ చేయలేము డిఫైన్ చేసేది ప్రేమ కాదు అంటే ప్రేమ అంటే సులువు కాదు ఓ రైట్ ఓకే ఇట్స్ నాట్ ఈజీ డెఫినెట్లీ ఈ మాట ఎక్కడో విన్నట్టుంది కదా కల్పన గుర్తుకొచ్చేసింది దేనికి మీరు వస్తున్నారని ఖుషి సినిమాలో మణిశర్మ గారి మ్యూజిక్ డైరెక్షన్లో అద్భుతమైన పాట మనందరికీ ఎంతో ఇష్టమైన ప్రేమ అంటే సులువు కాదురా అది నీవు గెలవలేవురా ప్రేమంటే సులువు కాదు అని చాలా కష్టమైన పాట పాడారు మీరు మొత్తానికి ఈ పాట కూడా అంత పైన పిచ్చిలో పాడడం సులువు కాదు అనుకుంటాను ఎప్పుడు మీరు స్టేజ్ మీద పర్ఫామ్ చేసినా కూడా ఎన్ని ఎన్ని ప్రోగ్రామ్స్లోనూ మేము మిమ్మల్ని చూడటం జరిగింది అండ్ ఎక్కడున్నా సరే మీ ఎనర్జీ లెవెల్స్ పాట ప్రారంభించిన దగ్గర నుంచి టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ మీ ఎనర్జీ లెవెల్స్ అలాగే ఉంటాయి అలాగే మెయింటైన్ అవుతూ ఉంటాయి
ఫస్ట్ థింగ్ ఇస్ ఫర్ మీ మోర్ ఆర్ట్ అది ఒక ప్రొఫెషన్ దానికి పైన ఇట్ ఇస్ అ ప్యాషన్ ఫర్ మీ సో ఫర్ విచ్ ఎవర్ యూ హ్యావ్ ద ప్యాషన్ అండ్ ఇంట్రెస్ట్ అండ్ అట్రాక్షన్ యూ వోంట్ హ్యావ్ ద హెసిటేషన్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ నన్ను ఒక 24 hours కూడా కంటిన్యూస్గా పాడుతూనే ఉండాలంటే కూడా నేను రెడీ పాడతాను ప్రొవైడెడ్ ఐ డోంట్ నో హౌ ఫార్ మై బాడీ వుడ్ సపోర్ట్ మై థ్రోట్ ఆర్ మై ఫిజికల్ కండిషన్ వుడ్ సపోర్ట్ ఐ డోంట్ నో బట్ మెంటలీ చూస్తే నేను ప్రిపేర్డ్ అండ్ మంత్ర అది ఇదేని ఏం లేదు కానీ ఒక మాట ఐ వుడ్ లైక్ టు షేర్ ఇస్ ద కాన్ఫిడెన్స్ హౌ యూ క్యాన్ గెయిన్ కాన్ఫిడెన్స్ ఇస్ దట్ ఫస్ట్ వీఆర్ ట్రయింగ్ టు డూ ఎనీథింగ్ వీ షుడ్ నో వాట్ ఇట్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఎక్కువ విషయాలు తెలుసుకోవాలనుంది కల్పన మీ దగ్గర నుంచి ఎందుకంటే మీలో చాలా చాలా క్వాలిటీస్ ఉన్నాయి ఫిలాసఫీ మాట్లాడగలరు దేవుడు అంటే భక్తి ఉంది ప్యాషన్ ఉంది తను చేసే పని మీద తనకి భక్తి శ్రద్ధ అన్నీ ఉన్నాయి సో చాలా కొంచెం సీరియస్గాను ఇంకొంచెం ఫిలాసాఫికల్గాను సాగిపోతున్న మన ఈ కాన్వర్సేషన్లో కొద్దిగా మూడ్ మార్చడానికి ఐ వుడ్ లైక్ టు టేక్ సాంగ్ ఎక్స్క్యూజ్ మీ అద్దుగా అక్కడే మరి యాజ్ పర్ సాంగ్ ఏ పాట వింటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు అందరూ కలిసి డాన్స్ చేయాలనుకుంటున్నారో ఆ పాట గోంగూర తోటకాడ కాపు కాసా అనే పాట కల్పన గారు పాడబోతున్నారు అయితే ఈలోగా సంతూర్ జుమ్మంది నాదంలో ఒక చిన్న బ్రేక్ సంతూర్ జుమ్మంది నాదం కార్యక్రమంలోకి పునః స్వాగతం ఎక్కడున్నాం గోంగూర తోటకాడ ఉన్నాము ఆ పాట ఒకసారి మా కోసం పాడి వినిపించేస్తే డెఫినెట్లీ ఐ హావ్ ఎ స్మాల్ థింగ్ టు సే అబౌట్ ది సాంగ్ దేవి అన్న వచ్చి ఈ సాంగ్ కొంచెం వెరీ డిఫరెంట్గా పాడాలి అన్నారు డిఫరెంట్గా అంటే డిఫరెంట్గా అంటే ఒక అంటే కొంచెం చెన్నై లోకల్ అని చెప్తారు ఆ లోకల్ చెన్నై పీపుల్ దే హ్యావ్ అ స్లాంగ్ టు స్పీక్ యునో సో ఒక విలేజ్ అమ్మాయి లేకపోతే అలాంటి ఒక లోకల్ అలా పాడితే ఈ లిరిక్స్ని రమ్మని అలా ఎలా పాడతారు అలాగే చెప్పారు ఐ వాంట్ యూ టు సింగ్ లైక్ దట్ అన్నారు దానివల్ల అలా ఉంది ఏ కోడి కోసే వేళదాకా ఎదురు చూసే అలా వచ్చిందనమాట ఈ స్లాంగ్ ఈ సాంగ్కి చాలా హాయిగా తాళం వేసుకుంటూ దట్స్ రైట్ ఎదురు చూసా గోంగూర తోటకాడ కాపు కాసా కోడి కోస వెళ్ళదాక ఎదురు చూసా అంతలోని పెరిగిపోయే ముద్దు ఆశ నీకు వెన్న ముద్దలించకుండా ఓరి పిల్లడా తలగడా మల్లె పూల జల్లడా నువ్వు నాకు నచ్చిన అంతగాడా గోంగూర తోటకాడ కాపు కాశాక్క తోడి కోస వేళదక్క ఎదురు చూసా
Awesome, Kalpana. Thank you. ఎంత ఆనందంగా ఉందంటే మీరు ఈరోజు ఈ ప్రోగ్రామ్కి రావటం. సీ వి ఫీల్ రియలీ గ్రేట్. ఐ ఫీల్ సో ఆనర్డ్ ఆనెస్ట్లీ. మీకు ఎవరన్నా మంచి బిరుదు ఒక సన్మానం చేసండి, ఒక మంచి సభలో సన్మానం చేసి స్వర రాక్షసి అని బిరుదు ఇచ్చేయండి. మనం సంతూర్ జుమ్మంది నాదం తరఫున మనం ఆ బిరుదు ఇచ్చేద్దాం. సరే, మీరు యువర్ ఎ సెలబ్రిటీ. మీరు సెలబ్రిటీ అవ్వని క్రితం మీ లైఫ్ విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అయిన తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్తో మీ రిలేషన్షిప్లో ఏదైనా మార్పులు రావడం జరిగిందా? ఆర్ ఫీలింగ్స్ అండ్ చిన్న చిన్న చేంజెస్ అనేవి చాలా సహజం కుటుంబాల్లో. సో ఆ చేంజెస్ మీ వాళ్ళలో మీరు ఎప్పుడన్నా చూసారా? అండ్ మీరు సెలబ్రిటీ అయిన తర్వాత మీలో ఏమన్నా మార్పు రావడం జరిగిందా? అలాంటిది ఎప్పుడన్నా కనిపించిందా మీకు? ఎంతవరకు నిజం చెప్పాలంటే ఏం రాలేదండి. అంటే మా ఇంట్లో వచ్చి నేను మా చెల్లి ఉంది, మేమిద్దరికి కంపేర్ చేస్తే నేను కొంచెం సమ్టైమ్స్ ఐమ్ నట్టీ ఆర్ క్రాంకీ షుడ్ ఐ కాల్, బికాస్ బీయింగ్ అ సెలబ్రిటీ నౌ లైక్ అపియరింగ్ ఇన్ ద మీడియా పీపుల్ వుడ్ ఈజీలీ రికగ్నైజ్ అస్ బికాస్ నౌ ద ఛానల్స్ ఆర్ ప్రొవైడింగ్ వాస్ట్ ఏరియా ఫర్ ద యునో ఫర్ ద సెలబ్రిటీస్ ఆర్ సింగర్స్ ఆర్ యాక్టర్స్ హూ ఎవర్. నేనేం చేస్తానంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్లేస్కి వెళ్ళాలి, క్లాస్కి వెళ్ళాలి, నేను బండి ఏమో రిపేర్ అయ్యింది అంటే ఒక ఆటో పట్టుకుని వెళ్ళడానికి అసలు ఐ వాంట్ హెసిటేట్. ఇఫ్ ది ఆటో ఇస్ నాట్ అవైలబుల్ ఐ ఈవెన్ గో బై బస్. ఇఫ్ ఈవెన్ బస్ ఇస్ నాట్ అవైలబుల్ నడిచి వెళ్ళడానికి కూడా నేను రెడీ. అంటే కొన్ని సెలబ్రిటీ వీఆర్ ఆల్సో హ్యూమన్ రైట్, బట్ బీయింగ్ అ సెలబ్రిటీ సమ్ టైమ్స్ వీ మైట్ నాట్ గెట్ ద ప్రైవసీ వాట్ వీ వాంటెడ్, సమ్ టైమ్స్ అది అవుతుంది. బట్ నేను అలా కాదు, నేను చాలా వెరీ జోవియల్ టైప్ అన్నమాట. ఉంటే ఈ ఎక్స్ట్రీమ్, కానీ కోపం వస్తే అంతే. మీరు ఒక స్టూడియోకి వెళ్ళారు రికార్డింగ్ కి, మ్యూజిక్ డైరెక్టర్ చేసిన ట్యూన్ మీకు నచ్చలేదు, ఒరిజినల్ గానే బాగాలేదు. అయ్యో, ఓకే ఓకే. అలాంటప్పుడు బట్ ఆ పాట మీరు ఖచ్చితంగా పాడాలి. ఓకే, నిజం చెప్పారనుకోండి పాట ఉండదు, అంటే బ్యాడ్గా ఫీల్ అవుతారు కాబట్టి. అబద్ధం చెప్తే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్న వాళ్ళు అవుతారు. అలాంటి సిచ్యువేషన్లో మీరు ఏం చేస్తారు? చాలా డిఫికల్ట్ అయిన ఒక క్వశ్చన్ అడిగారు. దీనికి ఈటీవీ జుమ్మంది నాదం టీమ్ ద్వారా మీకు థ్యాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. యు వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. కానీ నిజం చెప్తే బెటర్, ఎందుకంటే మేము యాక్చువల్గా టీవీ ఇంటర్వ్యూస్లో వచ్చి మనం క్వశ్చన్స్ అడిగితే నిజంగానే ఆడియన్స్కి తెలుసు వాళ్ళు నిజం చెప్తున్నారా లేకపోతే అబద్ధం చెప్తున్నారా అని. We think that we are trying to cover up, but audience will definitely know. So I would like to say the fact if I had been in that situation. Neneem adagano first paade aina style ki aayanike ela kavalo ala paadesi console room kelli aina trupti kosam ok sari paata ventanu. Dan tarvata direct ga sir thank you very much, I'll see you soon ani vellipothanu. Okka vela nenu velthunappudu malli nannu pilichi song ela undandi ani okka vela adigite antanu. లేకపోతే సార్ హూ ఇస్ ద ఇన్ఛార్జ్ ఐ నీడ్ టు గో ఫర్ అనదర్ రికార్డింగ్ కెన్ ఐ కలెక్ట్ మై పేమెంట్ అంటాను డైరెక్ట్గా. అంతే చెప్పాలి, ఇంకేం చెప్పాలి? వీ హ్యావ్ నో రైట్స్ టు డిస్కరేజ్ అదర్స్ ఫస్ట్ థింగ్. వీ కాంట్ ట్రీట్ దమ్ యునో ఇర్రెస్పెక్ట్ఫుల్లీ అట్ ఎనీ కాస్ట్. అట్ ద సేమ్ టైమ్ ఊరికే ఫ్లాటర్ చేయడం ఇట్స్ నాట్ గోయింగ్ టు హెల్ప్ దెమ్, వెదర్ ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ అస్ ఆర్ నాట్, వెదర్ వీ మైట్ బీ గెయిన్డ్ యునో. మనకు ఒక సాంగ్ వచ్చింది, మనకు ఒక పేమెంట్ వచ్చిందని సంతోషం, బట్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు ప్రాఫిట్ దెమ్. మంచి మనసున్న అమ్మాయి, మంచి టాలెంట్ ఉన్న అమ్మాయి, మంచి అభిమానుల్ని సంపాదించుకున్నటువంటి అమ్మాయి కల్పన ఈనాటి మనం జుమ్మంది నాదం కార్యక్రమంలో మనందరితో కలిసి తన జీవితం గురించి, తన ప్రొఫెషన్ గురించి షేర్ చేసుకోవటం మీ అందరూ చాలా ఆనందిస్తున్నారు అని నాకు తెలుసు. తెలిసి బ్రేక్ తీసుకోవటం తప్పు అని తెలిసినా కూడా తప్పనిసరి సంతూర్ జుమ్మంది నాదంలో. ఓకే, ఒక చిన్న బ్రేక్. సంతూర్ జుమ్మంది నాదం కార్యక్రమంలోకి పునః స్వాగతం. యాక్చువల్లీ అదిరే అదిరే కన్నీ అదిరే అనే పాట పాడుకుందాం అనుకున్నాం కదా మనం బ్రేక్ బిఫోర్. మరి ఆ పాట పాడితే adire adire khanne adire kadire kadire anni kadire chuti mere re 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 mati
Blessed. Thank you. Seriously. And thank you so much. It's my pleasure. Santur Jumandanadan Karikraman Prekshakulaki. E Karikraman Dwara Yentom and the Pedapetta Gaini Gaikulandani Manakalskuntocho. And E am I E generation singer? Let a Pathakala lone puttalsi perpachesi E generation lo puttesinda and a doubt Manandar Kiravachu. Kalpangar episode Chustan and Kumiku. Marmukinga Santur Jumandanadan Karikramanika Ahavan inch in a ventane. ఇక్కడికి వచ్చినందుకు మా అందరి తరఫున సిన్సియర్ థ్యాంక్స్ టు యూ కల్పన గారు. ప్లెజర్ ఇట్స్ మై ఆనర్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ తెలుగు ప్రేక్షకులు అందరూ కూడా మీ పాటల కోసం ఇప్పటి వరకు ఎలా ఎదురు చూశారో ఫ్యూచర్లో కూడా ఇలాగే ఎదురు చూడాలి. అండ్ మీకు తెలుగు తమిళ మలయాళ కన్నడ ఎన్ని భాషలు వీలైతే అన్ని భాషల్లోనూ పాడగలిగే సామర్థ్యాన్ని ఆ భగవంతుడు అందించాలని కోరుకుంటూ అండ్ ఫైనల్గా వెళ్ళిపోబోయే ముందు నేను మిమ్మల్ని ఇలా పంపించదలుచుకోలేదు. ఒక మంచి పాటతో ఎలా అయితే మమ్మల్ని ఒక ఇమాజినరీ వరల్డ్లోకి నెట్టేశారో అలాంటి మంచి పాటతో కార్యక్రమాన్ని ముగించాలి అన్నది నా ఉద్దేశం. డెఫినెట్లీ దిస్ సాంగ్ ఇస్ డెడికేటెడ్ టు ద ఈటీవీ జుమందినాథం స్పెషల్. దిస్ ఇస్ సో క్లోజ్ టు మై హార్ట్.
ఒక తీరే మన ప్రేమని నీ గుడికే